తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో గత నెల 24వ తేదీ బుధవారం స్థానిక అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో నంది దొంగిలించబడిందని స్థానిక ఈవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక బైపాస్ రోడ్లో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చూసి వారిని అరెస్టు చేసి విచారణ చేయగా, రాజమండ్రికి చెందిన రామకృష్ణ స్వామీజీ ఇచ్చిన సలహా మేరకు పాత నంది విగ్రహాలలో వజ్రాలు ఉంటాయని చెప్పడంతో దేవాలయంలో గుమస్తాగా పనిచేస్తున్న పెంకే శ్రీనివాస్, అతని సోదరుడు పెంకే వీరవెంకటరావు, రామలింగయ్య చౌదరి కలిసి రామచంద్రపురంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని దొంగిలించారు. రాత్రి సుమారు 1:30 నంది విగ్రహాన్ని గుణపాలతో లేపి కూలీల సహాయంతో వాళ్ళు తీసుకువెళ్లారు. రాజమండ్రి విమానాశ్రయం రోడ్డు మీదుగా గోకవరం మండలం కోరుకొండ శివారులో బిడ్జి పక్కన గల కొండగుట్టలోకి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి అక్కడ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి చూడగా దానిలో వజ్రాలు లేకపోవడంతో ముక్కలను వేరే చోట వేయగా పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేసే విషయంలో వీరిద్దరూ దొరికారు. 23వ తారీఖున రామచంద్రపురం దేవాలయంలో నంది విగ్రహం చోరీ అవడం జరిగింది. అది అయిన దగ్గర నుంచి మాకు పై ఆఫీసర్ నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ముద్దలు ఎలా పట్టుకోవాలని చెప్పి విపరీతమైన ప్రెజర్ అవ్వడం జరిగింది. అది మీ యొక్క కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నాము. ముందుగా రామచంద్రపురం ఎస్ఐ గారు వెళ్ళి ఆ లొకేషన్లోకి వెళ్ళి అక్కడికి అసలు ఏ విధంగా చేయాలని చెప్పి డిటెక్ట్ చేయడానికి మనం ట్రై చేయడం జరిగింది. అక్కడ మెయిన్ ఇదంతా కూడా ముద్దలు పెట్టుకోవడం కూడా మెయిన్ ఆఫర్ టెక్నికల్గానే జరిగింది. మొత్తం కూడా టెక్నికల్ ఆపరేషన్ అంతా కూడా ఇప్పుడు ఎస్ఐ గారు ఇక్కడ టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ కూడా మన కాకినాడ ఎస్పీ గారికి టెక్నికల్ ఇన్పుట్స్ ఉన్న ఎస్పీ గారి టీంకి ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి టీం నుంచి వచ్చిన టెక్నికల్ ఇన్పుట్తో మన రామచంద్రపురం డిఎస్పీ గారు టీం అంతా కూడా ఆయన అంతా అనలైజ్ చేసి ఎస్ఐ గారికి ఒక క్రైమ్ పార్టీకి రామచంద్రపురం సీనియర్ క్రైమ్ పార్టీ టీంకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాన్ని అంతా అనాలిసిస్ చేసి మొత్తం కూడా ఈ యొక్క ముద్దల్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒక ఎలా జరిగింది అంటే ఇది ఇందులో ఉన్న ప్రధానంగా ఇందులో ఉన్న పెంకే శ్రీనివాస్ అని చెప్పి తన జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నెల్లూరు టెంపుల్లో ఆయన ఆఫీస్ వచ్చి రామచంద్రపురంలో స్వామి దేవాలయంలో ఈయన ఒక ఆఫీసు. ఈయన ఎన్నో చెడు వ్యవస్థలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు. ఇతన్ని వీళ్ళ ఒక తమ్ముడు ఆయన పెంకే వీర వెంకటరావు కలవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఏంటి ఎలాగన్నా సరే మనం ఏదో విధంగా సరే ఏదో విధంగా మనం అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఈ యొక్క తమ్ముడు పెంకేశ్ వీర వెంకటరావు అతను ఒకసారి నంది దగ్గరికి రావడం నంది చోట్ల చూసేటప్పటికి నంది విగ్రహం కొంచెం ఊదినట్టుగా ఆయన కనిపించింది. ఇదే విషయం ఇతను ఈయనకి తెలిసిన రాజమండ్రిలో ఒక వ్యక్తి దగ్గర చెప్పడం జరిగింది. నంది చూడలేక చదువుతున్నాడు అంటే అంతే అందులో డెఫినెట్గా అందులో వజ్రాలు ఉంటాయని ఆ స్వామి చెప్పడం. ఆయన వచ్చి ఇక్కడికి ఇదంతా ఒక 5 నెలల క్రితం వచ్చి స్వామి ఇక్కడ చూసుకుని ఆ నందిలో నిజంగా వజ్రాలు ఉంటాయి అని చెప్పడం, అది శ్రీనివాస్ దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ ఇవ్వకుండా తన మీదకి పెట్టుకోకుండా తన తమ్ముడి చేత అదేవిధంగా లోకల్ సపోర్ట్ ఉందని చెప్పి లోకల్గా ఒక చౌదరి చేత ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాన్లో భాగంగానే వీళ్ళు ఆ 23వ తారీఖు నైట్ వచ్చి ఇది అంత ముందు 3 సార్లు దీన్ని అటెంప్ట్ చేయడం జరిగింది. ఎలా ఏ విధంగా సరే దీన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి అటెంప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి అవకాశం దొరక 23వ తారీఖు నైట్ కొంతమంది బయట నుంచి కూలీలను తెచ్చుకుని అదొక నందీశ్వర స్వామిని గుణపాలతో తొలగించి లిఫ్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు మళ్ళీ వీళ్ళు ఇదే విధంగా ఇక్కడ వాళ్ళకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు గుమ్మాల దొడ్డి అవసరం తీసుకెళ్లి అదే రోజు దాన్ని పగలగొట్టడం జరిగిందండి. ఇందులో పాత్నరస్తులు అంటూ ఎవరు లేరు, ఇందులో పాత్నరస్తులు లేరండి, అందరూ కొత్త వాళ్ళే. పగలగొట్టడం జరిగింది. పగలగొట్టి ఏమీ లేకపోయేసరికి వీళ్ళు ఇంకా ఆ ముక్కలను అక్కడ వదిలేసి మళ్ళీ ఆ స్వామిని కలిస్తే ఆ స్వామీజీ ఇక్కడ మన ద్రాక్షారామం గుడి చుట్టుపక్కల ఉన్న నందులు అన్ని కూడా చాలా పవర్ఫుల్, ఇందులో లేకపోతే వేరే నందులోనే ఉంటాయి అని చెప్పడంతో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ వేరే నందుకన్నా దాన్ని దొంగిలించని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకో భాగంలో వీళ్ళందరూ కూడా మనం వీళ్ళని టెక్నికల్ అనాలిసిస్తో చేయడం వల్ల వీళ్ళందరూ కూడా ఈరోజు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుని తెలిసి మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఎండోమెంట్ ఇది మటుకు ఈ ఊరే ఎండోమెంట్ అవుతుంది. మిగతా అందరూ కూడా ఈ చౌదరి కూడా ఈ ఊరే. వీళ్ళ తమ్ముడు వచ్చేసి ఎండోమెంట్ అతను పనిచేసిన తమ్ముడు వీర వెంకటరావు వచ్చేసి రాజమండ్రి. మిగతా అందరూ కూడా అదే రాజమండ్రిలో ఉన్నారండి.
ఎంప్లాయ్ ఉన్నాడండి, పింకే శ్రీనివాస్ అండి, జూనియర్ అసిస్టెంట్ అండి, ఎండోమెంట్ కూడా పింకే శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ యాక్చువల్ మెల్లూరు టెంపుల్ లో అండి, మెల్లూరు టెంపుల్ పనిచేస్తున్నాడు. కానీ ఆఫీస్ వచ్చి ఇక్కడ రామచంద్రపేట అపోహ అంతే అది, ప్లాస్టిక్ వస్తువు అటువంటిది అయితే పెట్టి పెడతారు తప్ప మోసపోతుంది. మంది రాయిని చెక్కుతారు, చెక్కిన దాన్ని మనకి వజ్రాలు ఉంటాయని చెప్పి అదొక అపోహ అంతే అది.